చేయి మార్చుకొని ఫోర్త్ వన్ ఎందుకు ఇది ప్రెస్ చేయాలన్నారు ఎందుకు గాలి అంతా స్టోర్ అయిపోతుంది ఇందులో మరి వేస్ట్ కాకుండా నిప్పలు పట్టుకోండి నిప్పలు పట్టుకొని ఓకే ఇలా ఇలా ఇప్పుడు మన దగ్గర ఉన్న మోడల్స్ ఇవే ఇవే సరే హ్యాండ్ తో మిల్క్ తీసే మిషన్ కావాలంటున్నారు అసలు ఏంది హ్యాండ్ తో మిల్క్ తీసే మిషన్ బెటరా లేకపోతే ఫైవ్ అవర్స్ టెన్ అవర్స్ అనుకోండి వన్ డే ఎందుకంటే మినిమం వన్ అవర్ పడుతుంది పది అవర్లు మిండాలంటే కూడా పది అవర్లు మిండాలి నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నాను మల్లేష్ అడ్ల యూట్యూబ్ ఛానల్ ఈ మిల్కింగ్ మిషన్స్ గురించి కొంతమందికి అవగాహన ఉన్నది కొంతమందికి లేదు ఎందుకంటే అంటే ఒక 5 ఆవులు ఉంటే ఎటువంటి మిల్కింగ్ మిషన్ తీసుకోవాలి 10 ఆవులు ఉంటే ఎటువంటి మిల్కింగ్ మిషన్ తీసుకోవాలి అసలు ఈ హ్యాండ్తోని తీసే మిల్కింగ్ మిషన్ ఏమైనా పనిచేస్తుందా అసలు ఎంత కరెంటు అవసరం ఇటువంటి విషయాలు చాలామందికి కొంతమందికి అవగాహన ఉన్నా కొంతమందికి లేవు ఆ విష్ణు మిల్కింగ్ మిషన్కు సంబంధించి జయకృష్ణ గారి దగ్గరికి వచ్చిన జయకృష్ణ గారి దగ్గర ఇక్కడ చూడండి నా వెనకాల కనిపించే ఈ ప్రతి మిషన్కు సంబంధించి ఇది ఎంత హెచ్పి ఎన్ని ఆవులకు యూజ్ చేసుకోవచ్చు మనము కరెంటు ఎంత ఉండాలి వీటి వల్ల ఉపయోగం ఏంది అనేది మనం పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది కేవలం రైతులకు అవగాహన కల్పిస్తే వాళ్ళు ఏది చూజ్ చేసుకోవాలని ఒక ఐడియా వాళ్ళకు వస్తుంది దానిలో భాగంగా ఇది చేస్తున్నాం మనం ఇప్పుడు జయకృష్ణ గారి దగ్గర మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే జయకృష్ణ గారు నమస్తే మీరు ఈ మిల్కింగ్ మిషన్స్ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ మేము 14 ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఆల్ కంపెనీస్ లో వర్క్ చేసాము తర్వాత మేము ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెట్టాం అనమాట ఫ్రమ్ ప్రెసెంట్ ఓకే సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఏపీ తెలంగాణ కర్ణాటక బార్డర్స్ లో ఆల్ ఇప్పుడు సప్లై చేస్తున్నాం ఓకే అంటే ఈ మిల్కింగ్ మిషన్ సర్వీసింగ్ కూడా చేస్తారు మీరు అన్ని కంపెనీలకు సంబంధించి ఆల్ కంపెనీ సర్వీసెస్ ఓకే ఇప్పుడు మన దగ్గర మిల్కింగ్ మిషన్స్ ఒక 4-5 రకాలు కనిపిస్తున్నాయి నాకు మరి ఒక్కొక్క రకము ఏంది దాని వల్ల ఉపయోగం ఏంది ఎంత కరెంట్ యూజ్ అవుతుంది దాని మోటార్ ఎంత ఎంత హెచ్పి మోటార్ ఉన్న దానికి దాంతో పాటు మనకు హ్యాండ్ తో మిల్కింగ్ తీసే మిషన్ ఉంటుంది కదా అది సక్సెస్సా కాదా అటువంటి విషయాలు మీరు పూర్తిగా చెప్పండి ఫస్ట్ మనకు స్టార్టింగ్ లెవెల్ లో ఏ మిషన్ ఉంటుంది స్టార్టింగ్ మనకు హాఫ్ హెచ్పి అండి ఇది ఇది వచ్చేసి మనకు ఒక 1-5 ఎంఎల్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఉపయోగపడుతుంది సార్ ఇది అంటే మనకు ఓన్లీ సింగిల్ ఫేజ్ కి నడుస్తుంది సింగిల్ ఫేజ్ కరెంట్ ఇది వచ్చి వాక్యూమ్ మీటర్ అనమాట ఇందులో మనకు 4-5 ఈ మధ్యలో ఉంటే కౌస్ కి పాల బండికి ఈజీ ఉంటుంది ప్రెజర్ అంతా ఉండాలి మెయింటైన్ చేసుకోవాలి ప్రెజర్ అంతా మెయింటైన్ చేసుకోవాలి ఇది వచ్చేసి ట్యాంక్ ఎయిర్ ట్యాంక్ అనమాట ఇందులో ఎయిర్ స్టోర్ అవుతుంది ఇక్కడ అది ఎగ్జాస్ట్ అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి మనం బకెట్ కనెక్ట్ ఇచ్చుకుంటాం ఇది ఎయిర్ పైప్ అంటారు దీన్ని ఇలా మనం కనెక్ట్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఇక్కడ కనెక్షన్ ఇలా పెట్టేసుకుని మనం డైరెక్ట్ ఆవు దగ్గరికి తీసుకెళ్లి పాలు పెట్టుకోండి ఇలా ఉంటుంది మనకు ఇలా అంటే ఈ బకెట్ అనేది అన్ని దానికి సేమ్ ఉంటుంది అన్ని మిషన్స్ కి ఒకటే ఓకే ఇలా మనం దీని లైనర్స్ అంటాం మనం దీని రబ్బర్స్ ని లైనర్స్ అంటాం దీని షెల్ అంటాం స్టీల్ దాన్ని ఓకే ఇవి స్మాల్ పైప్స్ ఓకే ఇది వచ్చేసి ట్విన్ ట్యూబ్ అంటే ఎయిర్ పైప్ ఓకే ఇది వచ్చేసి మనకు మిల్క్ పైప్ ఇవి కింది ఇదే సార్ ట్విన్ ట్యూబ్ అని చెప్పారు ఇందాక ఇది ట్విన్ ట్యూబ్ అంటాం ఓకే ఇది మిల్క్ పైప్ ఓకే ఇది క్లా ఇందులో మనం ఏం చూసుకోవచ్చు అసలు ఇది పాలు వస్తున్నాయో ఇందులో మనకు కనపడుతుంది సార్ మనం పాలు అయిపోగానే ఈ బటన్ ఉంది కదండి దీన్ని ఇలా రిమూవ్ చేసుకోవాలి ఓకే అప్పుడు రిమూవ్ అయిపోతుంది మళ్ళీ వేరే పెట్టేటప్పుడు కూడా మళ్ళీ ఇట్లా లాక్ చేసుకుని మళ్ళీ ఇలా లెవెల్ చేసేసుకుని ఎగ్జాక్ట్ ఫస్ట్ వన్ ఓకే ఇట్లా ప్రెస్ చేసుకోవాలి ఫస్ట్ వన్ ఓకే సెకండ్ వన్ థర్డ్ వన్ చేయి మార్చుకొని ఫోర్త్ వన్ ఎందుకు ఇది ప్రెస్ చేయాలన్నారు ఎందుకు గాలి అంతా స్టోర్ అయిపోతుంది ఇందులో మరి వేస్ట్ కాకుండా నిప్పలు పట్టుకోండి నిప్పలు పట్టుకొని ఓకే ఇలా ఇలా పెట్టేసాం అనుకోండి గాలి ఈజీగా లీక్ అయిపోతుంది అలా కాకుండా ఇలా మర్చి పెట్టడం ఏమవుతుందంటే గాలి ఇక్కడ స్టోర్ అయిపోతుంది మనకు వెంటనే పట్టేసుకుంటుంది పొదుపుకి అంటే ఈ హాఫ్ హెచ్పి మనకు 5-6 ఆవులు ఉన్న ఇది హాఫ్ హెచ్పి మనకు 5-6 లాస్ట్ 7 తర్వాత మళ్ళీ వేరే మోడల్ వస్తుంది మనకు తర్వాత ఈ మోడల్ వస్తుంది ఇది ఆఫ్ హెచ్పి బెల్ డ్రైవ్ అంటారు మనకి ఇది కరెంట్ తోటి నడుస్తుంది ఇది కూడా ఆఫ్ హెచ్పి ఆఫ్ హెచ్పి ఓకే కానీ బెల్ డ్రైవ్ అంటారు దీన్ని ఈ పంప్ అది 150 LPM ఉంటే ఇది 200 LPM ఉంటుంది పంపు ఓకే అంటే ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటుంది ఎక్స్ట్రా ఫిట్టింగ్ కొద్దిగా పెద్ద వస్తుంది బ్లేడ్ ఒక 50 ఫీట్ ఇట్లా పైప్ లైన్ చేసుకోవచ్చు 50 ఫీట్ల పైప్ లైన్ ఇలా పైప్ లైన్ కూడా చేసుకోవచ్చు మనం ఇంతకు ముందు చూసింది పైప్ లైన్ చేసుకుని రాదు రాదు సార్ ఓన్లీ ఒక దగ్గర పెట్టుకోవాలి ఇది అనుకోండి రూమ్ లో పెట్టేసుకుని షెడ్ అంతా మనం పైప్ లైన్ చేసుకోవచ్చు 50 ఫీట్ల వరకు అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ మనం చేసింది వైర్ కనెక్షన్ ఇచ్చి మనం ఏడైతే పాలు తీసుకున్నాం అది తీసుకొని పెట్టాలి ఇప్పుడు షెడ్ లేని వాళ్ళు ఉంటారు కదా చిన్న చిన్న రైతులు ఉంటారు వాళ్ళ కోసం అది మెయింటైన్ ఓకే రైట్ దాని తర్వాత మోడల్ ఇది ఒక చిన్న చిన్న షెడ్లు ఒక 10 ఎనిమల్స్ ఉంటాయి కదా వాళ్ళ కోసం ఇవి ఇది బెల్ డ్రైవ్ అంటారు దీన్ని ఇది వచ్చేసి మనకు 30 యూనిట్స్ వరకు వెళ్తుంది పర్ మంత్ 30 యూనిట్స్ ఒక పూటికి మొత్తం ఇప్పుడు నెలకు ఒక 600 వరకు బిల్ రావచ్చు అంతే యావరేజ్ యావరేజ్ ఓకే
కరెంట్ కూడా తీసుకోవచ్చు. దీనికి మళ్ళీ ఆప్షన్ ఇంకా ఉంటుంది, కరెంట్ లేకుండా కూడా మనం ఇలా ఇంజిన్ ఫిట్ చేసుకోవచ్చు. ఇలా మనం మనం ఇక్కడ బెల్ట్ వేసుకుంటే మనకు కరెంట్ ఉంటే కరెంట్ నడుపుకోవచ్చు, కరెంట్ లేకపోతే ఇంజిన్ నడుపుకోవచ్చు. ఇప్పుడు మరి ఒక 5 ఆవులకు కానీ పిండాలంటే ఎన్ని ఎంత లీటర్లు పోయాలి? మనకు 1 అవర్ వస్తుంది లీటర్. ఎంత గట్టిగా వాడినా మనకు 1 అవర్ వస్తుంది లీటర్. 1 అవర్ అంటే ఒకసారి మనం పోసుకుంటే ఒక 3 డేస్ యూజ్ చేసుకోవచ్చు. 3 డేస్ ఫైవ్ అవర్స్ 10 కవర్స్ అనుకోండి, వన్ డే ఎందుకంటే మినిమం 1 అవర్ పడుతుంది. 10 అవర్ పిండాలంటే కూడా 10 అవర్ పిండాలి. మనం ఒక లీటర్ పోసుకుంటే కేవలం 1 డేనే యూజ్ అవుతాయి. 1 డేనే యూజ్ అవుతాయి. ఒక 10 అవర్ల కరెంటు మనకు అవసరం లేనప్పుడు ఇది ఫిట్ చేస్తాం. ఎందుకంటే మనం అలవాటు పడి పిండి పిండికి తర్వాత మనం చేతితో పిండాలంటే కూడా కొద్దిగా ఓపిక నశిస్తుంది. అదే సో అందువల్ల ఇది దీని తర్వాత మోడల్ ఏమో సార్? దీని తర్వాత మోడల్ ఇది 1 HP. ఇది ఓన్లీ కరెంట్ కి నడుస్తుంది. సేమ్ హాఫ్ హెచ్పీ లో మోనో బ్లాక్ ఉన్నట్టే ఇది 1 HP లో మోనో బ్లాక్, ఓన్లీ కరెంట్ కి నడుస్తుంది. ఇది కూడా అంతే, సేమ్ నెలకు ఒక 600 to 800 వరకు బిల్ కరెంట్ బిల్ రావచ్చు. దాని తర్వాత మన ఇది రెగ్యులేటర్ అంటాం దాన్ని మనం, ప్రెజర్ అడ్జస్ట్మెంట్. ఇది మనకు ఇది ప్రెజర్ అడ్జస్ట్మెంట్. అదే ఇలా అంటే లూజ్ చేస్తే తగ్గించుకున్నట్టు. ఇట్లా మనం పెంచుకోవాలనుకుంటే దీన్ని స్ట్రైట్ చేస్తే ప్రెజర్ పెరుగుతూ పోతుంది. ఓకే ఇది. దీని తర్వాత నెక్స్ట్ మోడల్ ఏంటి సార్? దీని కూడా సేమ్ బకెట్ మరి అలాగనే యూజ్ చేసుకోవాలి? సేమ్ సార్, మన దీని కూడా పైప్ లైన్ చేసుకోవచ్చు. మనం దీనికే పెట్టాలనా ఇప్పుడు దాన్ని? మనం లేదు సార్, పైప్ లైన్ చిట్ వస్తుంది ఇక్కడ సైడ్, ఇక్కడ ఇక్కడ నుంచి మనం పైప్ లైన్ చేసుకోవాలి. తీసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. ఇలాంటి పైప్ లైన్ వస్తుంది అక్కడ, ఇలాంటి పైప్ లైన్ వస్తుంది. ఆ పైప్ లైన్ అక్కడ పెట్టుకోవాలి. అక్కడ కూడా చేసుకోవచ్చు, దీనికి చేసుకోవచ్చు. ఓకే రైట్. అంటే మనం ఇది ఇది కూడా ఇట్లా వాళ్ళకు చేసుకోవచ్చు. మొత్తం మేము షెడ్ ఎట్లా అంటే అట్లా ఎన్ని వంపులైనా వచ్చేస్తాయి. మనం డిజైన్ చేసుకోవచ్చు, ఏడు అవసరం ఉందో అక్కడ వదిలేసుకోవచ్చు. ఓకే. దాని తర్వాత మోడల్ వచ్చేసి 1 HP లో మోనో బ్లాక్ అంటారు. ఇదేంది సార్ పర్టికులర్? ఇది ఆన్ ఇది ఆఫ్. ఓకే. ఇది వచ్చేసి 1 HP లోనే సింగిల్ ఫేజ్ కి 350 LPM వాక్యూమ్ పంప్ అంటాం ఇది. 350 LPM. ఓకే. అంటే అట్ టైం మనకు 2 బకెట్ లాగే కెపాసిటీ ఉంటుంది దీనికి. ఇప్పుడు ఈ బకెట్స్ అంటే మనం రెండు పెట్టుకోవచ్చు, అట్ టైం రెండు చేసుకోవచ్చు. ఓకే. దీనికనే అంతే, సింగిల్ ఫేజ్ కరెంట్ అనమాట ఇది. మనకు ఒక 25-30 NMLs వరకు సపోర్ట్ చేస్తారు మనకు. ఓకే. ఇప్పుడు మీరు దీనికి 2 బకెట్లు యూజ్ చేసుకోవచ్చు అన్నారు కదా, ఒకసారి ట్రై చేయండి ఎట్లా అది చూపించండి. ఒకసారి పైప్ లైన్ ఇట్లా చేసుకోవచ్చు సార్. పైప్ లైన్ చేసుకుని ఇక్కడ కనెక్షన్ ఉంది కదా ఇక్కడ. ఆల్రైట్. ఇలా పెట్టేసుకుని షెడ్ లో మనం ఒక 10 ట్యాప్లు వేస్తాం 100 ఫీట్లకి. ఆవు ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇంకొక దగ్గర ఇంకో ట్యాప్ మళ్ళీ మనం పెట్టుకోవచ్చు సార్. ఇంకా ఇది ఆఫ్ చేసుకుని దాన్ని పెట్టుకుంటూ పోవచ్చు. ఇంకా చాలా మంది రైతులు ఏమడుగుతున్నారు అంటే మాకు హ్యాండ్ తో మిల్క్ తీసే మిషన్ కావాలంటున్నారు. అసలు ఏంది, హ్యాండ్ తో మిల్క్ తీసే మిషన్ బెటరా లేకపోతే ఇవి బెటరా? హ్యాండ్ తో హ్యాండ్ పంప్ చేసేదానికంటే కూడా మన చేతితో పెట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే మనకి ఇక్కడ భుజం నొప్పి వస్తుంది, మీకు అలర్ట్ చూపించమంటే పక్కనే ఉన్నాయి. ఇంత డ్రమ్కి మనం స్టోర్ చేయాలంటే మినిమం 5 to 6-7 minutes వరకు మనం కంటిన్యూ ప్రెస్ చేయాలి. అలా చేసినప్పుడు ఏమైందంటే మనకు కంటిన్యూ ఒక్క నిమిషం ఆపినా సరే గాలి మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమైందంటే మనం దాన్ని మెయింటైన్ చేయలేం, దానికంటే చేతితో పెట్టుకోవడం బెటర్ అనే ఒక ఆప్షన్కి వచ్చేస్తాం. సో ఇది అంతా మనకు ఒక్కావు అంతే లాస్టింగ్, అంతకంటే వేరే ఉండాలి చేయలేం. ఆ ఒక్కావు కూడా ఒక్కావుకు చేతులతో తీసారు, దీన్ని ఎందుకు వాడవలసి వస్తుంది? వాడడం అసలు అదే. ఒకవేళ అలవాటు లేని వాళ్ళు ఉంటారు సార్, కొంతమంది ఏమంటే ఇంటి పర్పస్ తెచ్చుకుందాం అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు అనుకుంటుంటారు తెచ్చుకుంటే ఏమైనా ఉపయోగపడతాయి హ్యాండ్ అప్లైడ్ అని, ఎట్టి పరిస్థితుల్లో దేనికి పనికిరాదు. మీరు చెప్పదాన్ని బట్టి కూడా నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇట్లా మనం ఇట్లా క్లోజ్ చేసుకుని మళ్ళీ ఒక్కోటి పెట్టుకుంటూ వచ్చేటప్పటికి ఓపెన్ చేసుకోవాలి. మ్యాక్స్ ఒక్కావుకు వచ్చేసి 15 to 20 minutes పడుతుంది దీనికి చేయాలంటే. 15 to 20 minutes ఒక ఆవు పిండాలంటే. సో చాలా ఇన్ అయిపోతుంది ఇట్లా ఇలా కొట్టి కూడా మనకి భుజం నొప్పి వచ్చేస్తుంది. ఓకే. సో అందువల్ల కొద్దిగా చాలా ఇబ్బంది ఇది. కరెంట్ లేకుంటే ఎట్లా అని ఆప్షన్ లో ఉంటారు కదా రైతులు. మెయిన్ గా వచ్చిన డౌట్ అది, మాకు కరెంట్ లేకుంటే ఎట్లా మనకు హ్యాండ్ మిల్కింగ్ మిషన్ ఉంటే బాగుంటది అనేది వాళ్ళ ఆలోచన. గానీ ఇది ఫెయిల్యూర్ అయితే సక్సెస్ కాదు, అది చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే మినిమం 20 మినిట్స్ కొట్టే లోపల మనము 5 నిమిషాలు ఆవులు మిండేసుకోవచ్చు. ఈ సర్వీసింగ్ అనేది ఎట్లా ఉంటుంది సార్? మనం ఎట్లా నీట్గా పెట్టుకోవాలి వీటిని, ఏం చేయాలి? ఎందుకంటే ఈ రైతులు వాడడము అనేది తెలిసిండొచ్చు కదా, దాని నీట్నెస్ అనేది మనకు చాలా ముఖ్యం కదా. ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది పైపు, ఇది కప్ అంటారు. దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకోవాలి. మిడిల్లో ఉంటుంది, మిడిల్ నట్ రిమూవ్ చేసుకొని ఇలా తీసుకొని మనం మరీ మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఇక్కడ నీట్గా ఇక్కడ కడుక్కోవాలి, ఇక్కడ కడుక్కోవాలి. ఓకే. మళ్ళీ యాసిటీస్ పెట్టుకోవాలి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు మనల్ని. కరెక్ట్ పెట్టుకోవాలి, పెట్టేసుకుని ఎప్పటిలాగా మళ్ళీ ఫిట్టింగ్ చేసుకోవాలి. ఓకే. పైపులు క్లీన్ చేసుకొని ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది సార్, రిమూవ్ చేసుకొని బ్రష్ సపరేట్ బ్రష్లు ఉంటాయి సార్, మనం లోపలికి పెట్టి క్లీన్ చేసుకోవాలి సార్. ఇట్లా
ఆ పైప్ ఎంత పడుకుంటుంది అంతవరకు ఎంతవరకు వెళ్తుంది సార్ ఇట్లా చూసేసుకుంటే మనకి నీట్ గా ఉంటుంది. దీనికి ఏమైనా లిక్విడ్ ఉంటుందా మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి? ఉంటుంది కానీ మనకి లిక్విడ్ ఉంటుంది సార్ మనకు, కానీ దాని మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది సార్ మనకు. మళ్ళీ అది ఒకటి కాకపోతే దీనికి ఉన్నంతలో కొంచెం గరం నీళ్ళు చేసుకొని క్లీన్ చేసుకుని పెట్టుకుంటే అయిపోతుంది. డైలీ కూల్ వాటర్ 4 డేస్ కోసం హీట్ వాటర్ లో పెట్టుకోవాలి. నీట్గా అయితే సార్ మనకు వెన్నంతా మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. అంటే మెయిన్ గా రైతులకు ఉండే డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు అన్నట్లు ఇక్కడ పాలు తీస్తుంటారు కాబట్టి ఇక్కడ స్టోర్ అయితే ఈ పైపు గుంటా వచ్చి కొన్ని స్టోర్ అయిపోతాయి, దాని వల్ల అవి స్టోర్ అయ్యి మళ్ళీ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చి వైరస్లు క్రీములు ఏమైనా ఉడితే కష్టం అన్నట్లు ఉంటుంది. అదే సార్, అందుకని నేను చెప్పింది వీక్లీ మనం పని అయిపోం కానీ సాయంత్రం కూల్ వాటర్ లో కడిగేసుకోవాలి. 4 డేస్ కోసం బాయిల్ వాటర్ లో మీడియం కూల్ లో మీడియం హీట్ లో దీన్ని వేసేసుకుని మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, జిడ్డంతా వచ్చేసి బకెట్ లోకి వచ్చేస్తుంది. మొత్తం బకెట్ నీట్ గా చేసుకుంటే బకెట్ నీట్ చేసుకుంటే ఓన్లీ ఇప్పుడు ఈ పైప్ మాత్రమే క్లీన్ చేయాలి చేసుకోవాలి. ఇది ఎయిర్ పైప్ కదా, ఈ రెండు అవసరం లేదు సార్ ఇంకా. ఇవి ఎయిర్ పైప్లే, ఇక్కడ నుంచి వచ్చి దీనికి డిస్పాచ్ అయిపోతుంది ఏదైనా కదా డిస్పాచ్. అయితే ఇంకొకటి సార్, ఇప్పుడు మనకి చూస్తే రబ్బర్ దాని లాగా ఉంది, దీని వల్ల ఏం పాలు డ్యామేజ్ అయ్యే అవకాశం? అందుకే ఈ పైప్ లో వాడతారు సార్ మిల్క్ కూడా, మనం పెద్ద పెద్ద పారాల్లో కూడా మనకి వస్తారు. ఓకే, ఇంకా మరి మెయిన్ గా మనకు ఈ మిల్కింగ్ మిషన్ ఒక రైతు ఎందుకు యూజ్ చేయాలి సార్? సార్ మనకు శ్రమ తగ్గుతుంది ప్లస్ టైం సేవ్ అవుతుంది, మనం లేబర్ మీద ఆధారపడి బతకలేము కదా సార్. ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనకు లేబర్ దొరికితే ఇబ్బంది అవుతుంది. సో డైరీ ఫార్మ్ మెయింటైన్ చేయాలంటే మినిమం మెకానిజం మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. అదే అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనకు ఒక 5 నుంచి 10 ఆవులు ఉన్నోళ్ళు యూజ్ చేయొచ్చా, ఎవరన్నా యూజ్ చేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ అర్హత ఇప్పుడు అర్హత బట్టి ఇప్పుడు మనకు 2 ఆవులు ఉన్నా కూడా మనం మిషన్ యూజ్ చేసుకోవచ్చు. 22,000 అంటే మీకు పెద్ద అమౌంట్ కాదు సార్ వాళ్ళకి కూడా. మనకు నెలలో ఒక రెండు నెలల బిల్లు అనుకోండి వచ్చేస్తే మనకు మిగిలిపోతాయి పైసలు. అదే అదే అంటే ఇప్పుడు మనకు దీనివల్ల కేవలం ఈ టైం సేవ్ అవుతుంది, రైతుల మీద అంటే వేరే పని వాళ్ళ మీద ఆధారపడడం ఇవి కాకుండా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది బీహార్లో ఉంటాం సమ్, అంటే బీహార్లో నుంచి చెడ్డని కాదు, లాస్ట్లో ఒక 6 ఆవుల వరకు బాగా వెండగలుగుతాడు, 7 ఆవులకు వచ్చేటప్పటికి కొద్దిగా వీక్ అయిపోతాడు మనిషి, అప్పుడు కొన్ని 1/2 లీటర్ పాలు వదిలేసాను అనుకోండి పొదుగు పేద వచ్చేస్తుంది. సో అలా కాకుండా మనం మొత్తం పాలు వండేసుకోవచ్చు మిషన్ తోటి. అలా అంటే మీరేమో ఈ విధంగా అంటున్నారు, రైతులకు ఉన్న అపోహ ఏంటంటే ఈ మిల్కింగ్ మిషన్ అనేది మనము ఆవులకు పెట్టడం వల్ల పాలు అయిపోయిన వెంబడే బ్లడ్ వస్తుంది అంటారు కదా. అలా సార్, ఏదైనా పొదుగు వ్యాధి ఉన్న ఆవుకు పెడితే మాత్రమే బ్లడ్ వస్తుంది, లేకపోతే అంత నొప్పి వచ్చే వరకు అది ఆగదు సార్. నొప్పి వచ్చింది అనుకోండి బ్లడ్ వచ్చే వరకు ఆగదు కదా, వచ్చిన ఎగిరి తంతది. అవును, అది ఏదైనా కానీ పొదుగు రూపడ గడ్డలు ఉంటాయి కదా, గడ్డల్లో కరిగినప్పుడు బ్లడ్ వస్తుంది. అట్లా కాకుండా మనకు ఈ మిల్కింగ్ మిషన్ లోనే ఏమన్నా ఇండికేషన్ లాంటిది లేదా మనకు చూపించడానికి పాలు అయిపోతున్నాయని? పాలర్ సిస్టమ్ వస్తుంది సార్, అది పెద్ద అంటే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది మనం. ఇండికేషన్ చూపించి మళ్ళీ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. కంప్యూటర్ సిస్టమ్ మొత్తం టోటల్ సిస్టమ్ డిఫరెంట్ వచ్చేస్తుంది. కేరింగ్ పోలసీ పాలర్ సిస్టమ్ అంటుంది. దానికి మనం అదనంగా రైతు ఇప్పుడు అంతా పెట్టలేదు, ఉన్న దాంట్లోనే మనం పాలైపోగానే ఇందులో తెలిసిపోతుంది సార్, మనకి కప్పలో కనపడతాయి, ఇక్కడ పైప్ లో కూడా కనపడతాయి. అయిపోగానే బటన్ ఉంది కదా, రిమూవ్ చేస్తే అయిపోయింది. మనకి ఇక్కడ చూసుకున్నప్పుడే మనకు పాల ధార ఎంత వస్తుందో చూసుకుని మనం ఆఫ్ చేసేసేయాలి. బ్లడ్ వస్తుంది అనే అపోహ ఉంది అంటే ఎందుకు సార్, అట్లా ఎందుకు ఊహించుకుంటున్నారు? మిషన్ మీద అవగాహన లేక లేదు వాళ్ళకు. ప్లస్ కొద్దిమంది మోటివేట్ చేసి అలా ఉంటుంది అనమాట, ఫస్ట్ లో ఎప్పుడో ఒక 10 ఇయర్స్ బ్యాక్ అలా చెప్పి ఉంటారు కదా, దాన్నే పట్టుకుని వస్తారు అనమాట. ప్రజెంట్ కొన్ని కొన్ని ఊర్లో వాళ్ళ విలేజ్ లోనే ఉంటాయి కొన్ని మిషన్లు వాడే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి తెలుసుకుంటే అయిపోతుంది సార్. అయితే నేను ఇంటర్వ్యూ చేసిన రైతులను చాలా మంది చేసిన, అందులో ఒక రైతు ఏమో మిల్కింగ్ మిషన్ వల్ల నాకు టైం సేవ్ అయింది అంటాడు, ఇంకో ఇద్దరు రైతులు ఏమంటారంటే మిల్కింగ్ మిషన్ వల్ల నాకు బ్లడ్ వచ్చింది, ఆయన వాడినా వాడలేదు తెలియదు కానీ మొత్తం మీద నేను వాడతలేను బ్లడ్ వస్తుంది అని చెప్తాడు ఆయన. నేను అందుకోసం మిమ్మల్ని క్లియర్ గా అడుగుతున్నాను. లేదు సార్, మీకు అందుకే అయితే మనకు చుట్టుపక్కల రైతులు చాలా మంది ఉన్నారు, మాల్టు ఆమనగల్లు వనపర్తి మహబూబ్నగర్ చేయబోతే ఉన్నారు, వచ్చి మీకు చుట్టుపక్కల చూసుకో, అంతగా డౌట్ ఉన్నప్పుడే ఆ ఫామ్కి వెళ్ళి విజిట్ చేసి తెలుసుకోవచ్చు మనం. కస్టమర్ రైతులు కూడా సపోర్ట్ చేస్తారు, వెళ్తా వెళ్ళి చూసొస్తా ఉంటే కూడా. సో దాని గురించి డోంట్ వరీ. 3 ఫేజ్ కరెంట్ తీసుకున్నా సరే సింగిల్ ఫేజ్ కరెంట్ తీసుకున్నా సరే 240 వోల్ట్స్ ఉండాలి మినిమం మోటార్ రన్ అవ్వాలంటే. లో వోల్టేజ్ రోడ్ ఏమైందంటే మోటార్ హీట్ ఎక్కి కలపని ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ఒక అరగంట పని చేస్తే తర్వాత ఆగిపోతుంది, మళ్ళీ 15 నిమిషాలు కూల్ అయినా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఈ తలకనొప్పి ఉంటుంది, ఇవన్నీ కాకూడదు అంటే కరెంట్ సఫిషియంట్ కరెంట్ ఉండాలి. 14 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నట్టున్నారు కాబట్టి రైతులు బాగా అమితంగా ఇష్టపడే మోడల్ ఏది మీ దగ్గర? మాకు ఎక్కువ ఈ మోడల్ పోతుంది సార్ మనకు ఆప్షన్, ఎందుకంటే రైతులు కరెంట్కి ఓన్లీ కరెంట్ కంటే ఆలోచిస్తారు అనమాట. ఈ మోడల్ అనుకోండి మనకు కరెంట్ ఉంటే కరెంట్తో పిండుకోవచ్చు, కరెంట్ లేకపోతే ఇంజన్ స్టార్ట్ చేసుకుంటారు. సో మనకు టెన్షన్ ఉండదు, మనిషి లేడు పిండుకోయి పిండకుండా ఇబ్బంది అనేది. ఇది ఈ మోడల్ అనుకోండి
ఈజీగా ఉంటుంది. ఓకే, కరెంట్ ఉంటే కరెంట్ ఉంటుంది, లేకపోతే ఈ మోడల్ కూడా అలా తయారు చేసాం కొత్తగా, ఇప్పుడు తయారు చేసాం. వన్ ఇయర్ ఏం సార్ ఇది వచ్చి. ఓకే, ఈ మిల్కింగ్ మిషన్ ఒక రైతుకు మీరు ఇచ్చినప్పుడు మీ సర్వీస్ ఏ విధంగా ఉంటుంది సార్? అదే సార్ మేము చెప్తున్నా, మేమైతే ఒక రోజు ఆటోమేటిక్గా సర్వీస్ గ్యారంటీ ఇస్తాం. ఈ రోజు మేము వేరే వర్క్ వింటాం, ఈ రోజు రమ్మంటే రాలేం, ఆ వర్క్ కంప్లీట్ చేసుకు వచ్చినాక నెక్స్ట్ రోజు మీకు సర్వీస్ ఇవ్వగలుగుతాం సార్. అదే అదే, ఎందుకంటే కొద్దిమంది మాకు సర్వీస్ ఎట్లా అని అడుగుతుంటారు. సో అది కూడా చెప్తున్నా, ఒక రోజు అటో ఇటో సర్వీస్ అయితే 100% ఇస్తాం. కొంచెం టైం అయినా కానీ, ఎందుకంటే చాలా మంది రైతులు కాల్ చేస్తుంటారు కాబట్టి. సూపర్ బంపర్ అని చెప్పుకోకుండా నా వరకు నేను చెప్పేది, ఈ రోజు కాకపోతే రేపే సర్వీస్ ఇస్తా అంతే. మీకు ఆల్రెడీ వెహికల్ ఉంది, ఎక్కడ పోవాలన్న పోతారు ఇచ్చేస్తారు. చేస్తారు. దీంట్లో మనము చాలా ఇంపార్టెంట్ అయిన విషయము ఇది, మీకు కూడా ఎదురయ్యి ఉంటుంది ప్రశ్నలు, ఎందుకో ఫోన్ కాల్ దారినో ఎక్కడో మీకు ఎదురయ్యి ఉంటుంది. ఒక రైతు ఈ మిల్కింగ్ మిషన్ తీసుకున్నప్పుడు మీరు వెళ్ళి మొత్తం అసెంబ్లింగ్ అక్కడ మీరు చేసి వస్తారా, లేదా రైతుకి ఇక్కడ చూపిస్తారా, లేకపోతే మీకు ఎవరినన్నా పంపిస్తారా? ఇప్పుడు కొన్ని కొన్ని మోడల్స్ అయితే ఈ మోడల్కి అయితే రైతులు డైరెక్ట్ వచ్చి తీసుకెళ్తున్నారు సార్. ఈ మోడల్ అయితే అంటే డైరెక్ట్ ఆల్రెడీ ఫిట్టింగ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వెళ్తే. ఇప్పుడు ఆ మోడల్ కనుక్కోండి, కంపల్సరీ పర్సన్ రావాలి, మొత్తం షెడ్ అంతా పైప్లైన్ చేయాలి, సాయంత్రం డెమో చూపించాలి, రావాలి. అది దానికి అంటే దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటుందా సార్? లేదు సార్, మొత్తం ప్యాకేజ్ మాట్లాడుకుంటాం కదా, అదే ప్యాకేజ్ లో ఉంటాయి మొత్తం అంతా. ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏముండదు. మళ్ళీ ఇది వారంటీ గ్యారంటీ ఎట్లా ఉంటాయి సార్? ఏదైనా కానీ 1 ఇయర్ వారంటీ ఉంటుంది సార్, పంప్కైనా సరే మన ఇంజిన్కైనా సరే 1 ఇయర్ వారంటీ ఉంటుంది. మనకు దీనికైతే 6 మంత్స్ వస్తుంది. దీనికి 6 మంత్స్, దీనికి మరి 1 ఇయర్ ఉంటుంది సార్. దానికి 1 ఇయర్ ఇంజిన్ ఈ రెండిట్లకు 1 ఇయర్ 1 ఇయర్ సార్. ఎలక్ట్రికల్ నో వారంటీ, ఎలక్ట్రికల్ నో వారంటీ సార్. ఎలక్ట్రికల్ కు నో వారంటీ, ఎందుకంటే మన ఫ్లక్చువేషన్ వస్తాయి. రైట్ రైట్ ఓకే ఓకే ఓకే. ఓన్లీ ఇంజిన్ కు మాత్రం, ఇంజిన్ కు మాత్రం 1 ఇయర్ 1 ఇయర్ టు 2 ఇయర్స్ వరకు ఇస్తున్నాం సార్. మీకు రైతుల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కావచ్చు, మీరు చేసే ఈ పని వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మేము కొన్ని కొన్ని అంటే వాళ్ళు మోడిఫై చేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు మనకంటే ఇంకా ఎక్కువ ఆలోచించి ఎక్కువ సజెషన్స్. ఇప్పుడు ఉన్న రైతులు నిజంగానే డెవలప్ అయితే వాళ్ళకి చాలా నాలెడ్జ్ వచ్చింది, ఇది ఇట్లుంటే బాగుంటుంది సార్, ఇట్లుంటే బాగుంటుంది, వాళ్ళే సలహాలు ఇస్తుంటారు. ఈ మోడల్ కూడా కొద్దిగా వాళ్ళు మనకు మోటివేట్ చేసింది సార్. చాలా మంది ఏమన్నా అంటే కరెంట్ లేకపోతే ఎలా, తర్వాత చేత్తో బిండలు కదా అన్న అన్న మాటలో నుంచి ఈ మోడల్ బయటకు వచ్చింది సార్. ఇంకా మీరు ఈ మిల్కింగ్ మిషన్స్ గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు ప్రెసెంట్ అయితే ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మీకు డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటాయి కదా, మీ డౌట్స్ అన్ని మొత్తం క్లియర్ చేసుకోవాలి. రైతుల కాస్ట్ల గురించి కూడా డౌట్ వస్తుంది సార్, అందుకే కాస్ట్ గురించి మీకు చెప్తా. చెప్పండి ఒకసారి. ఇది వచ్చేసి హాఫ్ హెచ్పి మోనో బ్లాక్ సిస్టమ్, ఇది వచ్చి 20,000. ఇది వచ్చేసి మనకు విత్ ఇంజన్ తోటి 55,000, హోండా ఇంజన్ తోటి. చైనా ఇంజన్ తోటి వచ్చేసి మనకు 50,000 పడుతుంది. ఇది 1 HP సేమ్ ఒకటే, కానీ ఈ ఇంజన్ డిఫరెంట్. ఇది హాఫ్ హెచ్పి బెల్ డ్రైవ్ వచ్చేసి ఓన్లీ కరెంట్ తోటి 30,000, హోండా ఇంజన్ తోటి 45,000, చైనా ఇంజన్ తోటి వచ్చి 40,000. ఇందులోనే 3 వేరియంట్స్. ఓకే సార్, ఇది సేమ్ హోండా అయితే 55, సింగిల్ ఫేజ్ అనమాట ఇది, అది 3 ఫేజ్. రైతులకు మీరు ఇట్లే మంచి సమాచారాన్ని ఇస్తూ వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటూ వాళ్ళకు అనుకూలంగా మీరు కొన్ని మిషనరీలు అసెంబ్లింగ్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది, రైతులకు కూడా ఒక రకంగా యూజ్ అవుతుంది. తప్పకుండా సార్, మనం వీలైన త్వరగా రైతుల కోసమే ఆలోచిస్తాం ఎక్కువ మేము. ఓకే ఓకే సార్, ధన్యవాదాలు సార్. విన్నారు కదా మన జయకృష్ణ గారి యొక్క ఇన్ఫర్మేషన్. మిల్కింగ్ ఆల్ మిల్కింగ్ మిషన్స్కు సంబంధించి మంచి సమాచారమే మీకు అందింది అనుకుంటున్నాను. మీకు ఇంకేమన్నా డౌట్ ఉన్నా, ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను నెంబర్స్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో కానీ డిస్ప్లేలో కానీ ఇస్తాను, మీరు వీడియోలో కానీ మీరు చూసి కాల్ చేసి కనుక్కోవచ్చు. ఈరోజు వీడియో, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.